Hi, hello, namaste. Welcome back to my channel, Krishna Pujita Vlogs. I'm so happy to share that I got married very recently. So, starting with engagement, nen asala etla na outfits ni select cheskunnano adi chupisthani video lo meeku. Ivanni ippudu ostunna ee photos anni na inspiration anamata. First nen half saree eskundam anukunnanu, tarvata saree veskundam anukunnanu engagement ki. So, half saree nen itlanti konukundam anukunnanu, like pattu borders with heavy borders konukundam anukunnanu. So, final ga ee outfit, ee work, ee design ani cheppi nenu finalize ayipoyanu. So, atlaage velli ade photo nen inspiration ga chupichi ఇక్కడ నేను ఈ ఇది నేను లగావని నా ఫంక్షన్కి వేసుకున్నదనమాట ఎంగేజ్మెంట్కి. కలాంజలిలో చూపిస్తే నాకు సేమ్ అదే కలర్ ఇచ్చారు. కాకపోతే ఆ ఫోటోలో తనకున్నంత హెవీ బార్డర్ కాదు, కొంచెం చిన్నది. ఎందుకంటే మా మామ అన్నారు ఎట్లాగో శారీ చాలా హెవీ బార్డర్ ఉంటుంది కదా, సేమ్ ఒకటేలా అయిపోతుంది, సో ఇట్లా తీసుకో అన్నారు. బట్ ఈ వర్క్ చూసారా, నేను డిట్టో ఆ ఫోటోలో ఉన్నట్లే చేయించుకున్నాను. నాకు చాలా బాగా చేశారు ఈ వర్క్. అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. ఇట్ కాస్టెడ్ బి అరౌండ్ లైక్ 5,000 రూపీస్ ఈ వర్క్ చేసినందుకు, ఈ కట్ వర్క్ బ్లౌజ్కి అనమాట. అండ్ ఆల్సో నేను ఓనీ ఉంటుంది కదా, ఓనీకి కూడా కట్ వర్క్ చేయించుకుందాం అనుకున్నా కానీ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ నాకేమనిపించిందంటే ఇది జస్ట్ ఒక 10 to 15 మినిట్సే వేసుకుంటాం కదా ఈ అవుట్ఫిట్, ఇంకెందుకులే అంత అని చెప్పేసి నేను జస్ట్ లేస్ వేయించేసాను. అండ్ ఆల్సో చూసారు కదా, హ్యాండ్స్కి కూడా అట్లా పట్టు బార్డర్ పెట్టించుకొని నేను కట్ వర్క్ చేయించుకున్నాను. సో అది చాలా లుక్ అయితే, ఫైనల్ లుక్ ఫొటోస్ కూడా నేను పోస్ట్ చేశాను ఇక్కడ, చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ ఆల్సో నేను నెట్టెడ్ ఓనీ తీసుకున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్వి మంచిగా కనిపించాలి కదా, ఆ బ్లూ కలర్ బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి అట్లా వేసుకొని జ్యువెలరీ ఇట్లా సెట్ చేసుకున్నాను. నా జ్యువెలరీ అంతా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఫర్ నౌ ఇప్పటికైతే ఈ హాఫ్ శారీ అండ్ శారీ వీడియోస్ మాత్రం చూసేయండి. సో ఇప్పుడు వస్తున్న ఫొటోస్ నా శారీ ఇన్స్పిరేషన్. నేనేమనుకున్నానంటే పెళ్ళికి ఎట్లా ఒక బ్రైట్ కలర్సే వేసుకుంటాం కాబట్టి ఎంగేజ్మెంట్కి పేస్టల్ కలర్స్ అట్లా ట్రై చేద్దాము. ఈ ఐస్ బ్లూ కలర్ నాకు ఎప్పటి నుండో మైండ్లో ఉందన్నమాట, ఇట్లా ఐస్ బ్లూ కలర్ విత్ డార్క్ బార్డర్ తీసుకుంటే బాగా సెట్ అవుతుందని చెప్పేసి. సో నేను అట్లాంటిది క్లోజ్గా, ఎందుకంటే నాకు కట్టి చూసినప్పుడు అంత సెట్ కాలేదనిపించింది ఐస్ బ్లూ, సో అందుకని క్లోజ్గా తీసుకున్నాము. అండ్ ఆల్సో ఈ బ్లౌజ్ కూడా నేను కట్ వర్కే చేయించాను. చూసినట్లయితే నేనేం చేశాను, ముందు తీసుకున్న బ్లౌజ్ హాఫ్ శారీ మీద బ్లౌజ్కి మొత్తం బార్డర్ పెట్టించేసాను. బట్ దీనికి ఏం చేశానంటే సింపుల్గా వర్క్ చేయించాను, కాకపోతే చిన్న బార్డర్ పెట్టించాను. యాక్చువల్లీ నాకు మొత్తం బార్డర్ పెట్టించుకోవాలని ఉండే, బట్ అంత డామినేటింగ్గా ఉంటుందేమోనని చెప్పేసి నేను లైట్గా వర్క్ చేయించాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా డైమండ్ షేప్ పెట్టించాను. బ్లౌజ్ వర్క్ మాత్రం నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, 7,000 అట్లా పడింది. అండ్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ ఫ్రమ్ వరమహాలక్ష్మి. అండ్ ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ లైక్ 32,000 పడింది అనమాట శారీ. కానీ క్రేజీ ఉండే నాకు కట్టుకున్నప్పుడు కానీ మా బ్యాక్గ్రౌండ్కి అట్లా బాగా సెట్ అయ్యింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కృష్ణ పూజిత బ్లాగ్స్.